నమస్తే విషయ మేడం నమస్తే ఉషా మేడం భార్య భర్తలకి సంబంధించి ఫస్ట్ భర్తను తీసుకుంటే ఒక సైడ్ నుంచి వద్దాం భర్తను తీసుకుంటే కనుక భార్యకి అన్ని షేర్ చేసుకోవాలి ప్రతిదీ ఏదైనా తన ఏదైనా చెప్పుకోవడానికి ఉంటుంది అని చెప్తూ ఉంటారు కానీ ప్రతి విషయం పిన్ టు పిన్ షేర్ చేయాల్సిన అవసరం ఉంటుందంటారు కొన్ని సందర్భాల్లో కొన్ని చెప్పం మనం మర్చిపోతూ ఉంటాం కొన్నిసార్లు ఇది పెద్దగా అవసరం లేదులే తనకి ఎందుకులే అనుకుంటూ ఉంటాం ప్రత్యేకించి మేజర్గా ఆఫీసు ఫ్రెండ్స్ ఈ విషయాలకు సంబంధించి వాళ్ళకంతా అవసరం ఉండదు అనుకుని కొన్నిసార్లు దీనివల్ల ఉపయోగం ఏమన్నా తనకు చెప్పినా అనుకుని వదిలేస్తూ ఉంటాం అలాంటప్పుడు చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అవుతూ ఉంటాను నాకేం చెప్పవు అంటూ ఉంటారు భార్యాభర్తల మధ్య కనుక ఏదైనా దాపరికాలు ఉండడం ఎంతవరకు కరెక్ట్ అన్నీ అసలు చెప్పాలి అంటారు సో భార్యాభర్తల మధ్య దాపరికం ఉండాలా అన్ని విషయాలు షేర్ చేసుకోవాలా ఇది నీ ప్రశ్న యాక్చువల్గా అందంగా హాయిగా ప్రశాంతంగా ఉండాలంటే మాత్రం అన్ని విషయాలు పోసగుచ్చినట్టు చెప్పక్కర్లేదు ఎందుకంటే ఎక్కువ కొన్ని అనవసరమైన విషయాలు చెప్పిన కొద్దీ కొన్ని అనవసరమైన అక్కర్లేని విషయాలు యాడ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఆఫీస్లో ఏదో జరుగుతుంది సపోజ్ అది జరిగినప్పుడు అది భార్యకి అది తెలవాల్సిన అవసరం లేదు ఆఫీస్లో ఏం జరిగింది అన్నది ఇప్పుడు ఆఫీస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆ భర్తకిను ఆయన బాస్కో మేనేజర్కో ఏదో అసంతృప్తి వచ్చింది ఈయన సరిగ్గా చేయలేదు ఆయన తిట్టాడు లేకపోతే ఏదో అన్నాడు ఇప్పుడు ఇంటికి వచ్చి ఇవాళ మా మేనేజర్ నన్ను తిట్టాడు నేనేం సరిగ్గా పని చేయలేదని అదని ఇదని ఇప్పుడు చెప్పాడు అనుకోండి అప్పుడు అంటే కొంచెం పర్లేదు అయ్యో తిట్టాడా అనుకోవచ్చు ఏదన్నా రేపొద్దున ఇంట్లో ఏదన్నా సరిగ్గా చేయలేదనుకోండి అందుకే మీ మేనేజర్ కూడా మిమ్మల్ని తిట్టాడు అంటది అవునా కదా అవుతుంది ఇప్పుడు అందుకని నేను అనేది ఏంటంటే చెప్పాలా వద్దా అంటే ఇప్పుడు చెప్పటం వల్ల నష్టమేమి లేదు అలా అని చెప్పటం వల్ల ఉపయోగం కూడా లేదు ఉంటే ఒక్క పేసరి నష్టమే ఉంది సో కొంతమంది అయినా బా భర్తలు బా బాగానే తెలివిగా ఉంటారమ్మా కోప్పడింది చెప్పరు మెచ్చుకున్నదే చెప్తారు వచ్చి అంటే బట్ కొంతమంది ఉంటారు పూసకు అన్ని చెప్పి షేర్ చేసుకుని ఏంటంటే కష్టం సుఖం అర్థం చేసుకుని అట్లా ఉంటుంది కానీ ఏదైనా ఒక లైన్ ఉండి హాయిగా అవసరమైనంత వరకే మాట్లాడుకుని అవసరమైన విషయాలే మాట్లాడుకున్నారనుకో పెద్ద అంటే ఇబ్బంది ఉండదు అన్ని విషయాల్లో ఇప్పుడు అర్థం చేసుకునే భార్య భర్తలు ఒకళ్ళకొకళ్ళు ఉంటే పర్వాలేదు సో అట్లాగే ఇప్పుడు భార్యకి ఏదన్నా ఎవరన్నా ఒక స్నేహితురాలు ఉండి ఏదన్నా మనస్పర్ధలు వచ్చి విడిపోయి ఏదో పోట్లాడుకుని విడిపోయారు అనుకోండి అది భర్తతో చెప్పాల్సిన అవసరం లేదు వెంటనే పోసకొచ్చినట్టుగా అది అంటే ఇష్టం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఇదిని బట్టి తర్వాత ఇప్పుడు ఇదిగో ఇలాగే మళ్ళీ దిప్పుళ్ళు ఉంటాయి ఇప్పుడు ఏదన్నా అందుకే అమ్మాయి నీతో విడిపోయింది ఇప్పుడు వీళ్ళిద్దరికి ఏదన్నా వచ్చిందనుకో అదిగో నిన్ను భరించలేక అందుకే పోట్లాడి విడిపోయింది ఇట్లాంటివి అన్నప్పుడు మళ్ళీ వీళ్ళకి చివుక్కుమంటుంది సో ఏంటంటే ఎంత భార్యాభర్తలైనా షేరింగ్ కేరింగ్ లవింగ్ ఉండాలని మనమే చెప్తాం కానీ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి విషయంలో అన్నిట్లో షేరింగ్ ఉండాల్సిన పనేమీ లేదు చెప్పకపోయినా వచ్చిన నష్టం లేదు ఇప్పుడు నువ్వు నీ స్నేహితురాలు కొట్టుకుంటే అందులో ఇప్పుడు మీ ఆయనకి చెప్పాల్సిన పని లేదు కదా అలాగే ఆఫీస్లో బాస్ తిడితే అది వచ్చి భార్యకి చెప్పాల్సిన పని లేదు కదా దానివల్ల ఉపయోగం ఏం లేదు కదా రేపు తెలిసిన ఇప్పుడు నువ్వు మీ ఫ్రెండ్ మాట్లాడుకోవట్లేదు అంట నాకు చెప్పలేదేంటి అని మీ భర్త అడగాల్సిన పని లేదు అది వీళ్ళిద్దరికి సంబంధించినవి అయితే గనక మాట్లాడుకోవచ్చు అంటే మేడం మీరు స్నేహితురాలు అన్నారు కాబట్టి ఒక విషయం అడుగుతున్నాను చాలా మందికి ఎక్కువ గొడవ అయ్యేది ఎక్కడ అంటే ఏదైనా పాస్ట్ ఉంది కర్మ కర్మకాలి పాస్ట్ ఉంది అనుకుందాం నా భార్యే కదా నా భర్తే కదా ఎక్కువ భార భర్తలు చేస్తూ ఉంటారు నా భార్యే కదా అని జరిగిన విషయాలు ఏవైనా ఉంటే పాతవి చెప్తూ ఉంటారు కాస్త చెప్పుకుందాము ఏదో ఓదార్పు కానివ్వండి అంటే జరిగింది ఒక ఏదో మా లైఫ్లో ఇలా ఉంది అని అనుకుంటూ ఉంటారు సో అలా చెప్పినప్పుడు ఇంకెక్కువ స్టార్ట్ అవుతూ ఉంటాయి సో అలా షేర్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు చేయకపోతే వచ్చే నష్టం ఏంటంటారు ఇవన్నీ అగెన్ ఉషా వాళ్ళిద్దరు మనస్తత్వాలను బట్టి వాళ్ళిద్దరు మెచ్యూరిటీ లెవెల్స్ ని బట్టి ఉంటుంది సో పూర్తిగా అంటే ఇప్పుడు ఒక పాస్ట్ ఉంది ఎవరినో ఇష్టపడ్డారు ఏదో మళ్ళీ మనకు సెట్ అవ్వరని చెప్పి వదిలేసుకుని ఉంటారు లేకపోతే నిజంగా ఇష్టపడినా కూడా తల్లిదండ్రులు ఒప్పుకోకో లేకపోతే ఏదో కారణాల వల్ల విడిపోయిన వాళ్ళు ఉంటారు ఇష్టపడటం అనేది సో నేను ఇలా ఇష్టపడ్డాను అని ఒక అమ్మాయి అబ్బాయికి కానీ లేదా భర్త భార్యకు కానీ చెప్పినప్పుడు ఏంటంటే ఒక అర్థం చేసుకునే ఇది ఉన్న ఏంటంటే సర్లే ఏముంటుంది పాస్ట్ ఈజ్ పాస్ట్ ఇప్పుడు మన మనతో ఇప్పటి నుంచి ఎలా అన్నది ముఖ్యం కదా అనుకునే వాళ్ళు ఉంటారు బట్ కొన్ని విషయాల్లో ఏదన్నా అనుమానం అనేది ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఇతనికి వెనకాల చరిత్ర కూడా ఉంది ఇష్టపడి పెళ్లి చేసుకోలేకపోవటం సో ఇలాంటి మళ్ళీ అనుమానాలు ఇవన్నీ మొదలవుతాయి అన్నమాట ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వాళ్లే జీవితంలో మళ్ళీ అనుకోండి ఎవరైతే ఎక్స్ అనేవాళ్ళు ఉన్నారో సో మళ్ళీ గొడవలు రావటం అనవసరపు డిస్టర్బెన్సెస్ అన్నీ వస్తాయి అందుకని వీలైనంత మట్టుకు పాస్ట్ లవ్ ఎఫైర్స్ కానీ అది కానీ గుచ్చిగుచ్చి అంటే వీళ్ళు వాళ్ళు చెప్పుకుని ఫుల్ స్టాప్ పెడదాం అనేది ఏదన్నా ఉంటే తప్పితే జనరల్గా మేమేం చెప్తామంటే అడగకుండా సందర్భం రాకుండా పనిగట్టుకుని చెప్పాల్సిన పని లేదనే చెప్తాం ఎందుకంటే అందరికీ దాన్ని రిసీవ్ చేసుకునేంత మెచ్యూరిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు రేపొద్దున మీరిద్దరూ జెల్ అయిన తర్వాత నా వాళ్ళిద్దరి మైండ్ సెట్స్ ఏ మెచ్యూరిటీ లెవెల్కి ఉన్నాయో తెలిసిన తర్వాత కావాలంటే చెప్పుకున్న చెప్పుకోవచ్చు వాటి గురించి చక్కగా నవ్వుతా మాట్లాడుకోవచ్చు కూడా సో నాకు తెలిసిన వాళ్ళు అట్లా మంది ఉన్నారు మా ఫ్రెండ్స్లోనే అంటే ఏంటి ఎవరికో క్రష్ ఉంటుంది అది పెళ్ళిదాకా రావాలని లేదు కదా ప్రతి ఇష్టపడటం ఇన్ఫాచ్యుయేషన్ అనేది ఇప్పటికీ మా ఫ్రెండ్స్ అంటే నవ్వుతూ ఉంటారు అబ్బో మా వారికి ఫుల్ లైన్గా ఉండేది చరిత్ర చాలా ఉంది అంటే క్రేజ్ ఉండేది అట్లా నవ్వుకుంటే చెప్పుకుంటారు అదే నేను అనేది ఇప్పుడు కొంతమంది ఉంటారు అట్లా తెలిసిన తర్వాత ఏ ఎవరితో మాట్లాడినా ఇదిగో ముందల హిస్టరీ ఉంది పాస్ట్ హిస్టరీ అమ్మాయిలంతా అమ్మాయిలు వెనకబడ్డాడు ఇదిగో ఇప్పుడు కూడా చూస్తుంది ఎట్లా అంటే అన్నెసరీ డిస్టర్బెన్సెస్ అనమాట సో ఎంత మేరకు వీళ్ళకి మానసికంగా పరిపక్వత ఉంది భార్యకి కానీ భర్తకి కానీ అన్న దాన్ని బట్టి చెప్పుకోవటం చెప్పుకోకపోవటం అనేది చూసుకుని చెప్పుకోవాలి ఎందుకంటే రకరకాల మనస్తత్వాలు ఇప్పుడు చెప్పుకుని బాగున్నాళ్ళు ఉన్నారు చెప్పుకుని విడిపోయిన వాళ్ళు ఉన్నారు చెప్పుకోవటం వల్ల డిస్టర్బెన్సెస్ వచ్చి గొడవలు పడుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు సో ఇది ఎప్పుడూ కూడా మనం ఏది చెప్పినా నేను ఎప్పుడు అందుకే చెప్తాను సో ఇలాగే చెయ్యాలి ఒక భార్యాభర్త ఇది చేస్తేనే కరెక్టు ఇది ఇట్లా ఫాలో అవ్వాలి అనే దానికి మనకేమి రూల్స్ ఉండవు సో వాళ్ళని బట్టి వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు ఏంటంటే ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ వస్తూ ముందుకెళ్ళాలి సో కొన్ని తెలిసి తెలియకుండా చేయటం వల్ల అనవసరపు డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసుకుంటారు చాలామంది పని లేకపోతే సో ఇప్పుడు అన్ని విషయాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే షేర్ చేయాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం ఎందుకంటే ఎవరికి ఎవరి లైఫ్ ఉంటుంది ఎవరి స్పేస్ వాళ్ళకి ఇవ్వాలి సో ఎంతవరకు చెప్పాలి ఏది చెప్పాలి ఏది చెప్పొద్దు అనేది ఎప్పుడు మనం డిసైడ్ చేసుకునే హక్కు ఉంటుంది ఆఫీస్ విషయాలు ఆఫీస్లోనే వదిలేయమని మనమే చెప్తాం అవునా సో అవి ఇంటికి తీసుకొచ్చి అందులో భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ప్రేమ రిలేషన్షిప్కి ఆఫీస్ విషయానికి సంబంధం పెట్టక్కర్లేదు మనం మనం ఈక్వేషన్ చేయక్కర్లేదు ఈక్వేషన్ ఉండాల్సిన పని లేదు అలాగే ఇప్పుడు చూడు కొన్నిసార్లు అత్తమామల వల్ల ఇబ్బంది పడి కూడా కంప్లైంట్ అంటే ఫిర్యాదు చేసినట్టు చాడీ చెప్తే భర్త ఏమనుకుంటాడో అని చక్కగా మేనేజ్ చేసుకునే భార్యలు కూడా ఉంటారు అవునా కదా అంటే ప్రతిది మా అమ్మ మీద చాడీలు చెప్తుందని భర్త ఎక్కడ అనుకుంటాడో అని ఏదో పెద్ద విషయం అయితే తప్పితే చిన్న చిన్నవి పట్టించుకోకుండా వదిలేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఏది జో కలిసి ఉంటూ కూడా ప్రతీది ఆయన ఇబ్బంది పెడతాం ఎందుకులే ఆఫీస్లోనే అలసిపోయి వస్తారు అని చిన్న ముక్కన్నా కానీ మొత్తం పిన్ ఇందాక నువ్వు అన్నట్టు చెప్పి ఇక్కడ ఇది అయింది అక్కడ ఇది ఇది అయింది అని చెప్పి గొడవలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు సో అదేంటంటే వాళ్ళ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ని బట్టి ఉంటుంది అలాగే భార్యలు కూడా ఏంటంటే వాళ్ళు చేసే అంటే పనులు కానీ ఆఫీస్ పనులు కానీ లేకపోతే మామూలు ఫ్రెండ్షిప్స్ కానీ ఏదైనా సరే ప్రతీదీ ఏం చెప్పక్కర్లేదు ఏది చెప్పకపోతే తర్వాత తెలిస్తే బాగోదు అనుకున్నవన్నీ ముందే చెప్పుకోగలగాలి అంటే ఇప్పుడు శాలరీ పెరుగుతుంది ఒక హస్బెండ్కి ఆ విషయాన్ని చక్కగా షేర్ చేసుకోవాలి కదా భార్యతో అది చెప్పలేదనుకోండి ఎవరో కొలీగ్ వచ్చి ఏమ్మ మీ ఆయనకి చక్క ప్రమోషన్ వచ్చింది శాలరీ పెరిగింది అంటే ఈ విడికి చెప్పాల్సినవి ఉంటాయి అక్కర్లేనివి ఉంటాయి అది వాళ్ళు డిసైడ్ చేసుకోగలగాలి థ్యాంక్ యూ మ్యామ్ అంటే చిన్న చిన్న క్లారిటీలు కూడా ఈ మధ్య ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు క్లారిటీలు కూడా చాలామందికి తెలియదు సో మేబీ ఇవన్నీ ఎపిసోడ్ చేస్తూ ఉంటుంటే కొన్ని కొన్ని విషయాలు అందుకేనేమో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రీ మ్యారిటల్లో అందుకే పెట్టారేమో ఇప్పుడు ప్రత్యేకించి ప్రీ మ్యారిటల్ అని అనిపిస్తూ ఉంటుంది మాకు కూడా థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరైనా సరే విజయమాడంతో వన్ టు వన్ కౌన్సిలింగ్ కావాలి అనుకున్న వైఫ్ అండ్ హస్బెండ్ కానీ చిన్న చిన్నపిల్లల యొక్క మైండ్ సెట్ గురించి కానివ్వండి అంటే ప్రీ మ్యారిటల్కి అటెండ్ అవ్వాలి అనుకున్న కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే కింద అవుతున్న కాంటాక్ట్ నుండి కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ